కుక్క కరిస్తే, కొంతమందికి పిల్లి కరిస్తే ప్రాణాలు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. పోయిన వారంలో పేపర్లో చదివాము, పిల్లి కరిచి ఇద్దరు చనిపోయారన్నమాట. ఆ పిల్లిని కుక్క కరిచిందనమాట. సో ఇది దేనివల్ల జరిగింది? ఇలాంటి చావుల్ని మనం ఏ విధంగా నివారించవచ్చు అనేది చూద్దామండి. వీళ్ళు చనిపోయింది రేబీస్ జబ్బు వల్ల. రేబీస్కి ఇంకొక పేరు తెలుసు కదండి మీకు. రేబీస్ ఈజ్ ఆల్సో కాల్డ్ హైడ్రోఫోబియా. హైడ్రోఫోబియా అంటే వాటర్ అంటే భయం. రేబీస్ మనుషుల్ని నేను ఒకే ఒక పేషెంట్ని చూశానండి, ఇద్దరిని చూశాను నేను. రేబీస్ పేషెంట్లు హైదరాబాద్లో ఫీవర్ హాస్పిటల్ అని ఉంది, మనకి ఇక్కడెక్కడా లేదు ఆంధ్రప్రదేశ్లో. ఆ ఫీవర్ హాస్పిటల్లో మాకు ఉస్మానియాలో పనిచేసేటప్పుడు పోస్టింగ్ ఉన్నప్పుడు వెళ్ళి చూస్తే ఒక పేషెంట్, రేబీస్ పేషెంటు, వాళ్ళకి వాటర్ శబ్దమైనా కానీ పిచ్చెక్కిపోయినట్టు అరుస్తూ ఉంటారు. అంటే వాటర్ అంటే అంత భయం, అంటే ఆ వాటర్, వాళ్ళు వాటర్ తాగలేకే చనిపోతుంటారు. పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. ఎందుకంటే వాటర్ శబ్దానికే వాళ్ళకి నోటి దగ్గర గొంతు అంతా పట్టేసినట్టు అయిపోతుందన్నమాట. సో ఇదొక భయంకరమైన జబ్బండి రేబీస్ అనేది. ఈ రేబీస్ అనేది ఎలా వస్తుంది? పిచ్చి కుక్కల ద్వారా వస్తుంది. పిచ్చి కుక్కలు అంటే ఏంటి? చాలామంది అంటుంటారు పిచ్చి కుక్కలు పిచ్చి కుక్కలు అని. నేను ఎప్పుడు చూడలేదు పిచ్చి కుక్కని యాక్చువల్గా, కానీ మా చాలామందిని అడిగాను, మా హాస్పిటల్ స్టాఫ్ని చాలామందిని అడిగాను. వాళ్ళు విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు, అది చూడగానే పిచ్చి కుక్క అని వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే అన్ప్రవోక్డ్ బయటికి, ఏం అనకుండానే ఓకే దానివైపు చూసినా చూడపోయినా అది మనల్ని వచ్చి కరుస్తుంది. ఎందుకంటే ఆ వైరస్, రేబీస్ వైరస్ ఆ పిచ్చి కుక్కలో ఉంటుంది. అది అలా కరిస్తేనే ఆ వైరస్ ఇంకొకరికి వ్యాప్తి చెందుద్ది. సో అలా కరవలేదనుకోండి, ఆ వైరస్ ఆ కుక్కతో ఆగిపోతుంది, ఇంకా నెక్స్ట్ వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదు. కాబట్టి అందువల్లే ఇన్ని వందల సంవత్సరాలైనా రేబీస్ అనే వ్యాధి అలాగే ఉంది. పిచ్చి కుక్కలు తల ఒకవైపుకి తిప్పుకుని అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటాయి. దారిలో ఏ కనపడితే కరుస్తుంటాయి. అవి పిల్లల్ని కరుస్తాయి, కుక్కల్ని కరుస్తాయి, మంకీస్ని కూడా కరుస్తాయి అన్నమాట. వాటికి భయం అనేది ఉండదు అసలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఏదన్నా కుక్క వస్తుంది అంటే కనుక మా అది కొన్ని పిచ్చి కుక్క లక్షణాలు ఏదన్నా ఉంటే కనుక చాలా దూరంగా ఉండండి. దూరం నుంచే దూరంగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని బయటని అవాయిడ్ చేయగలుగుతారు. పొరపాటున మనల్ని కరిచింది ఒక కుక్క, ఏదో ఒక కుక్క కరిచింది. ఆ కుక్క ఏంటి అనేది తెలియదు. ఇమ్మీడియట్గా కుక్క కరిస్తే మీరు చేయాల్సింది ఏంటంటే ఆ కుక్కను వెంబడించాలి. అది మన పెట్ డాగ్ అయితే పర్వాలేదు, అది మన దగ్గరే ఉంటుంది కాబట్టి దాని అబ్జర్వేషన్లో చూస్తాం. అది దానిలో ఆ లక్షణాలు, సొంగు ఎక్కువ కారటం, ఇదంతా కూడా ఆ నోట్లోంచి సొంగు ఎక్కువ ఎందుకు కారుతుంది నోట్లోంచి, దాంట్లో అంతా ఫుల్ వైరస్ ఉంటుంది, రేబీస్ వైరస్. అది కుక్క పళ్ళతో పట్టుకుని కరెక్ట్గా మనకి పట్టుకుందనుకోండి, మనకి బ్లడ్లోకి డైరెక్ట్గా ఎక్కిస్తుంది. ఎప్పుడైనా రేబీస్ చేతిని కరిస్తే, చేతి మీద కరిస్తే వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. కాబట్టి కొంచెం అంటే తొందరగా, కాలు మీద కరిస్తే అట్లీస్ట్ ఒక 4-5 రోజులు టైం ఉంటుంది మనకి, నరాల ద్వారా వెళ్తుంది ఆ వైరస్ అన్నమాట. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ సొంగు ఎక్కువ గారే కుక్కలు కానీ అన్ప్రొవోక్డ్ బైట్ చేసే కుక్క లక్షణాలు ఉంటే కనుక అది పిచ్చి కుక్క కింద లెక్క. మనం ఇమ్మీడియట్గా రేబీస్కి 2 రకాల ఇంజెక్షన్లు తీసుకుంటే అది మనకి ఆ రేబీస్ రాకుండా ఉంటుంది. అందరూ అంటుంటారు బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేయాలి అనేది, అదంతా ఒకప్పుడు అండి. ఇప్పుడున్న ఇంజెక్షన్స్ 2 ఉన్నాయి. ఒకటి రేబీస్ కుక్క కరిచిన వెంటనే రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్స్ అని ఉంటుంది. మనం ఆ ఇమ్యునోగ్లోబులిన్స్ అనే ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే అది మన రక్తంలోకి వెళ్ళి అది ఆ రేబీస్ వైరస్ని బ్లాక్ చేసేస్తుంది అన్నమాట. అంటే ఫర్దర్ బాడీలోకి వెళ్లకుండా ఒకవేళ వెళ్ళినా దాన్ని చంపేటట్టు ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది ఇస్తారన్నమాట. సో మన బాడీలో రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ తయారయ్యి మనకి ఇమ్యూనిటీ వచ్చేసరికి అది మనల్ని చంపేస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఇమ్యునోగ్లోబులిన్స్ తీసుకోవాలి. అంతేకాకుండా రేబీస్ వ్యాక్సిన్ కూడా తీసేసుకోవాలి వెంటనే. సో ఈ 2 ఇంజెక్షన్లు కనుక తీసుకున్నట్టయితే టైంకి, ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది. మనకి కరిచిన కుక్క దొరకలేదు, అది మళ్ళీ ఓ 3 రోజుల్లో చచ్చిపోయింది అనుకోండి, అదే రేబీస్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ మనకు తెలిసిన కుక్క, మన ఇంట్లో కుక్క కరిచిందంటే అట్లీస్ట్ దానికి ఏ లక్షణాలు లేవంటే కొంతమన్నా అయినా కానీ రిస్క్ తీసుకోవటం అనవసరం. రేబీస్ లాంటి జబ్బు అనేది
చాలా భయంకరమైన చెప్పండి. నేనే నా నా 20 ఇయర్స్ కెరియర్లో ఎంబీబీఎస్ నుంచి ఇప్పటివరకు నేను రెండే రెండు పేషెంట్స్ని చూశాను. సో నేను సర్జన్ కాబట్టి తక్కువ చూశాను, వేరే వాళ్ళు ఎక్కువ చూసే అవకాశం ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి పిల్లి గర్చిన, కుక్క గర్చిన, అన్ప్రొవోక్డ్ బైటింగ్ చేసిన ఏ యానిమల్ అయినా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎలకల నుంచి అయితే నాకు తెలిసి ఈ జబ్బు రాదు. సో ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించండి. ఇమ్మీడియట్గా ఈ రెండు ఇంజెక్షన్లు కనుక వేసుకున్నట్టయితే మీరు ఈ రేబీస్ నుంచి బయటపడగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.